అందరికీ నమస్కారం. నిన్న అసెంబ్లీ సమావేశాల చివరి రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాజధాని నిర్మాణం పైన ఆయన ఆలోచనల్ని అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 క్యాపిటల్స్ ఉండాల్సినటువంటి అవసరాన్ని ఆయన వివరించడం కూడా జరిగింది. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్. చాలా స్వాగతించదగ్గ నిర్ణయం అనేది మేమంతా భావిస్తూ ఉన్నాం. ఎందుచేతంటే నేను నిన్న సాయంత్రం నుంచి కూడా చాలా పర్టికులర్గా చూస్తూ ఉన్నాను వివిధ ఛానళ్ళలో జరిగేటటువంటి చర్చలు కానీ, అలాగే చాలామంది ఫోన్ కాల్స్ చేశారు. నేను కూడా కొంతమంది మేధావులతో మాట్లాడడం జరిగింది. మరి అలాగే ఉదయం నుంచి కొన్ని చోట్ల ప్రజలు చిన్న చిన్న ప్రొటెస్టులు చేయటం, అన్ని చోట్ల ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేయటం మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి నేను, శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినటువంటి నేను, మా ప్రాంత అభివృద్ధి కోసం విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడం అన్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారి ఈ నిర్ణయం అత్యంత సాహసోపేతమైన నిర్ణయమని, స్వాగతించదగ్గ నిర్ణయమని మేమైతే అభిప్రాయపడతా ఉన్నాం. ఉత్తరాంధ్ర గురించి మనం మాట్లాడాలి అంటే అత్యధికంగా ఉండేటటువంటి బీసీలు, ఎస్టీలు, మత్స్యకారులు ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా ప్రధానంగా వీళ్ళే ఉంటారు. మరి రాజధాని నిర్మాణంలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో వీళ్ళెవరూ కూడా భాగస్వామ్యం కాలేదు. ఎప్పుడు కూడా వెనుకబడిన వర్గాలు ఈ రాజధాని మాది కాదేమో అన్నటువంటి భావనలోనే ఉండిపోతున్న పరిస్థితి. గిరిజనులు, మత్స్యకారులు వీళ్ళ వాయిస్ ఎవరిది కూడా అప్పుడు ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. మరి ఇలాంటి సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఏర్పాట్లు అయితేనే, క్యాబినెట్ కూర్పులు అయితేనే, ఇప్పుడు ఉన్నటువంటి అన్ని అధికార పదవుల్లో అయితేనేమి బీసీ ఎస్సీ ఎస్టీలకి అత్యధికంగా పదవులు ఇవ్వటం, వాళ్ళను గౌరవించడం, ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి వాళ్ళందరి మాటని పరిగణనలోకి తీసుకున్నట్లుగా నాకైతే అనిపిస్తూ ఉంది. అలాగే మరి చంద్రబాబు గారు నిన్నటి నుంచి గొంతు చించుకొని మాట్లాడుతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు గొంతు చించుకొని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు ఒక ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారి మాటల్లా ఉన్నాయే తప్ప, ఒక 14 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాలను కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి మాట్లాడినట్లుగా అనిపించడం లేదు. ఎందుచేతంటే నిన్న అసెంబ్లీలో సైతం నేను చూశాను, ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాని నేనే అభివృద్ధి చేశాను అని చెప్పి ఆయన బల్ల గుద్ది చెప్తా ఉన్నారు. వాస్తవానికి అక్కడ నాకు మాట్లాడే అవకాశం రాలేదు, కానీ అయ్యా చంద్రబాబు గారు మీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పాలనలో ఉత్తరాంధ్ర జిల్లాలకి, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకి మీరు చేసింది ఏంటో చెప్పాలి, ప్రజలకు వివరించి చెప్పాలి. మేము గట్టిగా చెప్పగలం రాజశేఖర రెడ్డి గారి హయాంలో శ్రీకాకుళం జిల్లా కానీ, విజయనగరం జిల్లా కానీ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మేము గట్టిగా వివరించి చెప్పగలం. మరి మీరు చెప్పగలరా? మరి ఎలాగ ఆయన మాట్లాడుతూ ఇన్ని వేల ఎకరాలు మేము సేకరించాం, ఇన్ని వేల ఎకరాల్లో మేము ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడ్డాం,
దమ్ముంటే మీరు మా తప్పులను వెతుక్కోండి అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. ఆయన ఏంటి? ఆయన తండ్రి లోకేష్ బాబాయ్. వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ ఒకటే మాట అంటూ ఉంటారు, మీకు దమ్ముంటే తప్పులను వెతికి చూపించండి అని. ఈ సందర్భంగా నాకు ఒక చిన్న పజిల్ గుర్తొస్తూ ఉంటుంది. మా అబ్బాయి నన్ను అడుగుతూ ఉంటాడు ఈ ప్రశ్న. ఒక ముగ్గురు స్నేహితులు ఒక గ్రాసరీ షాప్కి వెళ్ళి ఒక 30 రూపాయలు పెట్టి 3 యాపిల్స్ కొంటారు వాళ్ళు. అంటే ఒక్కొక్క యాపిల్ 10 రూపాయల చొప్పున పడినట్టు. వీళ్ళ గ్రాసరీ షాప్ యజమానితో బేరమాడితే ఆ గ్రాసరీ షాప్ యజమాని 5 రూపాయలు రిటర్న్ ఇస్తాడు. ఆ 5 రూపాయలు వీళ్ళు ముగ్గురు ఒక్కొక్క రూపాయి చెరిసగం తీసుకుంటారు. అంటే ఒక్కొక్కరికి 1 యాపిల్ 9 రూపాయలు పడింది. 3 తొమ్మిదులు చూస్తే 27 రూపాయలు. ఇంకా వాళ్ళ దగ్గర మిగిలింది 2 రూపాయలు. ఇలా ఈ రకంగా చూసుకుంటే 29 రూపాయలు వాళ్ళకి లెక్క వస్తుంది. కానీ వాస్తవానికి వాళ్ళు ఇచ్చింది 30 రూపాయలు. ఆ గ్రాసరీ షాప్ యజమాని 5 రూపాయలు వాళ్ళకి తిరిగి ఇచ్చాడు. 30 రూపాయలు కాస్త 29 రూపాయలు అయింది. అది ఆ రూపాయిని కనుక్కో అని నా కొడుకు నాకు అడుగుతూ ఉంటాడు. ఆ రకంగా ఉంది వీళ్ళు అడిగేటటువంటి మాటలు. మేము తప్పులు చేసాం, దమ్ముంటే మా తప్పులు మీరు వెతుక్కోండి, దమ్ముంటే మా తప్పులను మీరు నిరూపించండి అని చెప్పి వాళ్ళు సవాలు చేయటం చాలా బాధాకరం. ఇన్ని వేల ఎకరాలు పేద ప్రజల భూముల్ని అక్రమంగా అన్యాయంగా మోసం చేసి ఆక్రమించుకోవటం మనందరం చూసిందే. మరి అలా మాట్లాడితే ఒక తప్పుని సమర్థించడం కూడా తప్పు చేయడం లాంటిది. చంద్రబాబు గారు చేసిన తప్పుని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించాలన్నటువంటి పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ తప్పును మనం సమర్థించాల్సినటువంటి అవసరం లేదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. మరి అలాగే చంద్రబాబు గారి హయాంలో జరిగినటువంటి ఈ భూ అక్రమాలన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి విచారణ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అన్ని జిల్లాలు అభివృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందని మేమంతా భావిస్తూ ఉన్నాం. ఈ అధికార వికేంద్రీకరణ, ఈ అభివృద్ధి వికేంద్రీకరణ, ఈ రాజ్యాంగ వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాలు అత్యధికంగా వెనుకబడినటువంటి జిల్లాలు. ఒక చిన్న డేటా నేను ఈ సందర్భంగా మీకు వివరించదలుచుకున్నాను. ఈ డేటా అంతా కూడా గత ప్రభుత్వ హయాంలో మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి డేటాని. పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అండ్ డిస్ట్రిక్ట్ ఎకానమిక్ సర్వే 2017 and 2018, 2017-18 సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ పెర్ఫార్మెన్స్ అండ్ ఎకానమిక్ సర్వేలోంచి తీసుకుంటున్నటువంటి డేటా ఇది. దీనిలో డిస్ట్రిక్ట్ వైజ్ జీడిపి కంట్రిబ్యూషన్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ఇయర్ 2017 and 2018, శ్రీకాకుళం జిల్లా నుండి 3.8%, విజయనగరం జిల్లా నుంచి 3.5%, లీస్ట్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఆల్ ద 13 డిస్ట్రిక్ట్స్. మరి అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ బ్రాడ్ సెక్టార్ వైజ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఫర్ ద ఇయర్ 2017 and 2018, అది తీసుకుంటే 1వ ర్యాంకులో కృష్ణా జిల్లా ఉంది, 12వ ర్యాంకులో శ్రీకాకుళం జిల్లా, 13వ ర్యాంకులో విజయనగరం జిల్లా. సెక్టార్ వైజ్ జీవీఏ ఫర్ ద ఇయర్ 2017 and 2018. మరి అలాగే డిస్ట్రిక్ట్ వైజ్
ఇండస్ట్రీ సెక్టార్ జీవీఏ ఫర్ ద ఇయర్ 2017 and 2018. శ్రీకాకుళంకి మైనింగ్ అండ్ క్వారీంగ్లో ర్యాంకు 11, విజయనగరంకేమో 13. మ్యానుఫ్యాక్చరింగ్ శ్రీకాకుళంకేమో 13వ ర్యాంక్, విజయనగరంకేమో 9వ ర్యాంక్. మరి అలాగే ఇండస్ట్రీ సెక్టార్ శ్రీకాకుళం 12వ ర్యాంకు, విజయనగరం 13వ ర్యాంకు. ఎలా చూసుకున్నా సరే ఆ రెండు జిల్లాలు అత్యధికంగా వెనుకబడినటువంటి జిల్లాలు. అలాగే సెక్టార్ వైజ్ పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే జీడిపిలో అగ్రికల్చర్ అండ్ ఎల్ఈడి శ్రీకాకుళానికి 13, విజయనగరంకి 12వ ర్యాంక్. ఇండస్ట్రీ వైజ్ చూసుకుంటే శ్రీకాకుళం 12, విజయనగరం 13. సర్వీసెస్ తీసుకుంటే శ్రీకాకుళం 12, విజయనగరం 13. టోటల్ పర్సంటేజ్ ఇన్ కంట్రిబ్యూషన్ ఆఫ్ జీడిపి తీసుకుంటే శ్రీకాకుళం 12, విజయనగరం 13. చూసారా ఎంత గమ్మత్తుగా ఉన్నాయి ఈ డేటా అంతా కూడా. సాక్షాత్తు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి డేటాని పోటీ పడుతూ ఉన్నాయి శ్రీకాకుళం, విజయనగరం చివరి ర్యాంకుల కోసం. 12-13 ర్యాంకుల కోసం శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా పోటీ పడుతూ ఉన్నాయి. స్వాతంత్రం వచ్చింది, ఇన్ని దశాబ్దాలు గడిచింది, ఏనాడు కూడా ఆ మారుమూల జిల్లాల్ని ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్నటువంటి ఆసక్తి చూపించలేదు. మనకు అందరికీ తెలుసు రాష్ట్ర విభజన ఏ పరిస్థితుల్లో జరిగిందో. ఏదో ఒక ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతం అయిపోయిన తర్వాత ఆ అభివృద్ధి ఫలాల్ని తీసుకోవడం కోసం ఒక బలమైన ఉద్యమాన్ని చేసి హైదరాబాద్ లాంటి మహానగరాన్ని తెలంగాణలో ఉంచేయడం జరిగింది. మరి రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే చంద్రబాబు గారు అనుకున్నారు అమరావతి లాంటి ఒక మహానగరాన్ని కట్టేద్దామన్నటువంటి ఒక ఊహా నగరం, అలాంటి పద్ధతి ఇక్కడ అవలంబిస్తే మళ్ళీ అనేకమైనటువంటి ఉద్యమాలకి పోరాటాలకి దారితీసే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అన్ని ప్రాంతాల ప్రజలు సమానంగా అభివృద్ధి చెందాలని, అన్ని వర్గాల ప్రజలు సమానంగా అభివృద్ధి చెందాలని వేల కిలోమీటర్లు ప్రజా సంకల్పయాత్రలో తీసుకున్నటువంటి ప్రజల సలహాలు సూచనలు, అలాగే లక్షలాది కోట్లాది మంది ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్స్ని ఈ రాష్ట్రానికి ప్రతిపాదించడం జరిగింది. మరి అలాగే ఆయన ఒక మాట చెప్పారు, ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశాం, వాళ్ళు దీనిపైన అధ్యయనం చేస్తున్నారు, మరికొద్ది రోజుల్లో వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ కమిటీ రిపోర్ట్ తీసుకున్నాక ఫైనల్గా ఒక ఫర్మ్ డిసిషన్ని చెప్తాము అని చెప్పారు. మేమైతే మా విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడం అన్నటువంటిది మా ఉత్తరాంధ్ర ప్రజలకి అత్యంత వరప్రదాయం లాంటిదని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇది చాలా దోహదపడుతుందని నమ్ముతూ, మరి ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రెడ్డి నాన్న, మీడియా మిత్రులకు నమస్కారం. రాజధాని అభివృద్ధిలో వికేంద్రీకరణ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఎందుకు కావాలి అని చెప్పి చూసుకుంటే కొంచెం మనము 2014 కన్నా ముందరకు వెళ్తే, సమైక్యాంధ్ర కావాలి అని చెప్పి చూసుకుంటే సమైక్యాంధ్ర ఉద్యమం నడుస్తున్నప్పుడు
ప్రత్యేకంగా మా కర్నూలు జిల్లా కర్నూలు నగరంలో అయితే ఏకంగా 365 రోజులు ధర్నాలు, దీక్షలు, నిరసనలు, రాస్తా రోకోలు, బంద్లు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి లక్షలాది మంది కూడా విద్యార్థులు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ నగరము మన రాష్ట్రంతో విడిపోతే హైదరాబాద్ నగరం కోల్పోతున్నాము. ఆల్రెడీ మా కర్నూలు వాళ్లకు మాకు తెలుసు ఆ బాధ ఏంటి అనేది. 1953లో కర్నూలు రాజధానిగా ఉండింది, 3 సంవత్సరాలు రాజధానిగా ఉండింది. అక్కడే ముఖ్యమంత్రి గారి ఇల్లు, రాజ్భవన్, అసెంబ్లీ, సెక్రటేరియట్ అన్నీ ఫంక్షన్ చేశాయి. మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలని కలిపి ఒక తెలుగు రాష్ట్రం క్రియేట్ చేయాలని చెప్పి వచ్చినప్పుడు మేము త్యాగం చేశాం, ఏమీ అడగలేదు. తెలుగు ప్రజలు బాగుండాలని చెప్తే హైదరాబాద్కి క్యాపిటల్ చేయాలంటే కూడా ఏ షరతు, ఏ డిమాండ్ లేకుండా కూడా ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. అలాగే మీరు చూస్తే 80 సంవత్సరాల క్రితం శ్రీబాగ్ ఒప్పందం అనేది మద్రాసు నగరంలో పెద్ద మనుషులు, కోస్తా పెద్ద మనుషులు, రాయలసీమకు కావాల్సిన పెద్ద మనుషులు ఒక ఒప్పందం చేసుకున్నారు. కర్నూలుకి రాజధాని ఇద్దాం, గుంటూరుకి హైకోర్టు ఇద్దామని చెప్పి. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కర్నూలుకి ఏదైతే రాజధాని రావాలని చెప్పి ఇస్తారేమో అని చెప్పి మా ప్రాంతం వాళ్ళు, అది ఆకాంక్ష వాళ్ళది, మనం ఇచ్చాం కదా ఇంతకుముందు మళ్ళీ మాకే ఇస్తారేమో అని చెప్పి ఒక ఆలోచన కూడా ఉండింది. కానీ ఆయన ఎవరిని కూడా మాట్లాడకుండా, అందరినీ, అందరి ఆలోచనలను తీసుకోకుండా అమరావతిని ప్రకటించారు. దానికి కూడా మేము ఏమి చెప్పలేదు. కానీ ఈరోజు కర్నూలుకి హైకోర్టు కావాలా అని చెప్పి 2018 జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలలు మా అడ్వకేట్స్ కోర్టుని వదిలేసి రోడ్డుపైకి వచ్చి ధర్నాలు, దీక్షలు, నిరసనలు చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆనాడు ఉండిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు. నిన్నటికి అన్నా, నిన్నటికి 100 రోజులు అవుతాయి, ఇప్పుడు కూడా అంటే ఈరోజు చేయలేదు వాళ్ళు, నిన్నటి వరకు కూడా 100 రోజుల నుంచి మా ప్రాంతం అడ్వకేట్స్ అమరావతికి రాజధాని ఇచ్చారు కదా, మరి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమైన, పెద్ద మనుషులు చేసుకున్న మాట ప్రకారంగా మాకు ఏదో ఒకటి ఇవ్వండి, వెనుకబడిన జిల్లాలు, రాయలసీమ జిల్లాలు మావి చాలా కష్టం ఉంది, మాకు డెవలప్మెంట్ రావాలంటే కనీసం జ్యుడిషియరీ క్యాపిటల్ అన్న మాకు ఇస్తే అంతో ఇంతో అభివృద్ధి చెందుతాము, మా పిల్లలకి జాబ్స్ వస్తాయి, డెవలప్మెంట్ వస్తుంది అని చెప్పి కోరడం జరిగింది. అయితే ఏదైతే ప్రజల ఆకాంక్షలు ఉన్నాయో ప్రజానాయకుడు, జననాయకుడు మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా నేను చెప్పాను అన్న, కర్నూలు ప్రజలకి హైకోర్టు కావాలని చెప్పి చాలా బలమైన ఆకాంక్ష ఉంది, మీరు ఎట్టో ఒకటి మా వాళ్ళ గురించి ఆలోచించాలని చెప్పి ఆ రోజు కూడా నవ్వుకుంటూ స్పందించారు. కానీ నిన్న అసెంబ్లీలో సౌత్ ఆఫ్రికా లాగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియరీ క్యాపిటల్, మన 3 ప్రాంతాలు ఉన్న రాష్ట్రము, ఆ రాష్ట్రంలో 3 చోట్ల 3 క్యాపిటల్స్ వస్తే ఏం తప్పు ఉంది, ఆలోచించాల్సిన అవసరం ఉంది అని ఆయన మాట చెప్తే మేము తట్టుకోలేనంత సంతోషం అనిపించింది. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏం చెప్తున్నారండి, బిఎన్ రావు గారి కమిటీ వేసాము, కమిటీ నివేదిక ఇస్తుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే ప్రభుత్వం చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు అండ్ హిస్ కంపెనీ అమరావతిలో ఎలాంటిది చేశారనేది నిన్న అసెంబ్లీలో మీరందరూ కూడా చూశారు. 4,000 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసుకున్నారు. అలాగే సిఆర్డిఏని, దాని సైజుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పెంచుకున్నారు. రింగ్ రోడ్స్, వాళ్ళకు కావాల్సిన హెరిటేజ్ భూముల దగ్గర, లింగమనేనికి కావాల్సిన భూముల దగ్గర నుంచి రోడ్లు తీసుకొని వెళ్ళారు. సిఆర్డిఏ లోపల ఉంటే స్విస్ ఛాలెంజ్ వస్తుంది, సిఆర్డిఏ బయట ఉంటే రాదు. అంటే వీళ్ళ భూముల నుంచి 1 సెంటు 1 ఇంచు కూడా ఇవ్వకుండా లబ్ధి పొందే విధంగా ఒక అవినీతి జరిగింది, దానిపైన ఖచ్చితంగా విచారణ జరిపించాలని చెప్పి కూడా
ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు. ఇంకోటి మనం చూస్తే రాయలసీమ గురించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక రాయలసీమ వాసి అయ్యి కూడా ఏ రోజు కూడా నేను రాయలసీమ నుంచి ఉన్నానని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితి లేదు. కానీ ఈరోజు రాయలసీమ వాసులకు మేమందరం గర్వపడుతున్నాము. మా గురించి ఎన్ని సంవత్సరాల్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఎకరాకు కూడా నీళ్లు వచ్చేలాగా చేస్తాను అని చెప్పి జలయజ్ఞంలో మాట ఇచ్చి ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేస్తే ఈరోజు మా జగనన్న దాదాపుగా 55,000 to 60,000 crores ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది. మొన్న వర్షాలు కురిశాయి దేవుని దయతో. గత 5 సంవత్సరాల్లో అయితే వర్షాలు కూడా లేవు. మా ప్రాంతంలో అయితే బలంగా చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు వచ్చినాడంటే వర్షాలు పడవు అని చెప్పి. జగనన్న వచ్చాడు, వర్షాలు పడాయి, కానీ డ్యాములు నింపుకోలేకపోయినాం. ఆ డ్యాము నింపుకోవాలంటే కెనాల్ క్యారియింగ్ కెపాసిటీ ఉండాలి. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క కెనాల్ క్యారియింగ్ కెపాసిటీ అన్నా పెంచగలిగారా అని చెప్పి మేము సూటిగా అడుగుతున్నాం. ఈరోజు ఎందుకో మరి పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళకి అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలు ఏది కోరుకుంటున్నారో, ప్రజలు నాడిని తెలుసుకున్నారు, ప్రజలు ఎక్కడ సమస్యలు పడుతున్నారనేది తెలుసుకున్నారు, ఏం ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్నారు, వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వంతో ఎలాంటి సహకారం అందించాలి, ఎలాంటి పరిపాలన అందించాలని చెప్పి అనుకొని అదే విధంగా ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు వాళ్లకు మైండ్ పనిచేయడం లేదు. మనం చూడొచ్చు రాయలసీమను చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకు కొంతమంది ఫిలిం ఇండస్ట్రీలో కావాల్సిన వాళ్ళు కానీ రాయలసీమలో ఉండేది అందరూ గూండాలు, ఫ్యాక్షనిస్టులు అనే టైప్లో చిత్రీకరించడం చాలా బాధాకరమండి. మా ప్రాంతంకి అభివృద్ధి రాకూడదా, డెవలప్మెంట్ కాకూడదా, మా ప్రాంతంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ మేము లేమా, మా పిల్లలకు ఉద్యోగాలు వద్దా, మేము మంచిగా మా రైతులు మంచిగా పంటలు పండించుకోకూడదా, మా పిల్లలు చదువుకోకూడదా, మా ఏరియా డెవలప్ కాకూడదా అని చెప్పి ఈరోజు చాలా ఆవేదనతో ప్రజల తరపు నుంచి నేను ఆ ఇద్దరు పెద్ద మనుషులకి అడుగుతున్నాను. ఇంకోటి కర్నూలుకి రాజధానిని అమరావతికి తరలించుకొని పోవడానికి ఒక ముసుగు వేసుకొని చంద్రబాబు నాయుడు గారు 2014 ఆగస్టులో వచ్చారు. వచ్చి ఎన్ని హామీలు ఇచ్చారంటే అన్ని హామీలు ఇచ్చారండి. అన్ని హామీలు నేను ఇంకా చెప్పి మీకు వినిపించలేను, కొద్దిగా మాత్రం చెప్తాను, కానీ ఏ ఒక్కటి కూడా చేయలేదు. కర్నూలుని హైదరాబాద్ లెక్క స్మార్ట్ సిటీగా చేస్తాను, ఓర్వకల్లో ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తాను, నంద్యాలకు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాను, డోన్లో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాను, గొర్రెలు మేకల రీసెర్చ్ సెంటర్ పెడతాను, నందికొట్కూరులో పక్షులు రీసెర్చ్ సెంటర్ పెడతాను, నంద్యాల్లో సీడ్ కార్పొరేషన్ పెడతాను, ఎమిగ్నూర్లో టెక్స్టైల్ పార్క్ని ఏర్పాటు చేస్తాను, బన్గన్పల్లిలో సిమెంట్ హార్ప్ ఏర్పాటు చేస్తాను, ఆలూరులో జింకల రక్షణ పార్కు చేస్తాను, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఎయిమ్స్ త్వరలో మెడికల్ హబ్గా మారుస్తాను. ఏదో ఒక్కటన్నా చేశారా 5 సంవత్సరాల్లో? కర్నూలు నుంచి కృష్ణపట్నం వరకు రహదారి ఏర్పాటు చేస్తాను, సోలార్ అండ్ విండ్ పవర్ హబ్గా ఏర్పాటు చేస్తాను, ఆఖరికి జగన్నాథ్ గట్టు పైన ఒక శిల్పారామం కట్టాను, అది కూడా కట్టలేదు. కర్నూలు నుంచి అమరావతికి ఒక ట్రైను కూడా ఈ పెద్ద మనిషి వేయలేదు. మరి ఇలాంటి పెద్ద మనిషికి 5 సంవత్సరాలు అవకాశం వస్తే ఆయన ఏది చేయక ఒక మంచి ఆలోచనతో ప్రతిదీ సైంటిఫికల్లీ అండ్ ప్రాక్టికల్లీ ఏదైతే చేయగలుగుతామో అదే చేసే విధంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. మరి మేమైతే స్వాగతిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అని చెప్పారు, నేనైతే ఖచ్చితంగా కావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది ప్రజల ఆకాంక్ష, ప్రజల కోసము ప్రభుత్వాలు వస్తాయి. మన స్వార్థం కోసము ప్రజల్ని వాడుకోవడం కాదు. చంద్రబాబు నాయుడు గారి రియల్ ఎస్టేట్ కంపెనీ కోసము,
చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన కొంతమందికి రక్షించుకోవడానికి అమరావతి క్యాపిటల్ చేశారు, కానీ ప్రజల కోసం మాత్రము ఇది ప్రజల క్యాపిటల్ అయితే కానే కాదు. మరి సౌత్ ఆఫ్రికాలో 3 క్యాపిటల్స్ అయినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా 3 ప్రాంతాలు ఉన్నాయి. మరి 3 ప్రాంతాల్లో 3 క్యాపిటల్స్ జుడిషియల్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అండ్ లెజిస్లేటివ్ క్యాపిటల్ వస్తే చాలా బాగుంటుందని చెప్పి ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తూ బిఎన్ రావు గారి కమిటీలో కూడా ప్రజల అభిప్రాయాల మేరకు ఇలాంటి మంచి నిర్ణయాలు జరిగితే చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఎన్నో రాష్ట్రాల్లో హైకోర్టు ఒక చోట, రాజధాని ఇంకో చోట ఉంది. ఉత్తరప్రదేశ్లో రాజధాని లక్నో అయితే హైకోర్టు అలహాబాద్లో, ఛత్తీస్గఢ్లో రాజధాని రాయ్పూర్, హైకోర్టు జిలాన్పూర్, గుజరాత్లో రాజధాని గాంధీనగర్, హైకోర్టు అహ్మదాబాద్, కేరళలో తిరువనంతపురం రాజధాని కొచ్చి హైకోర్టు, లక్షద్వీప్లో కావ్రాటీలో రాజధాని కొచ్చిలో హైకోర్టు, మధ్యప్రదేశ్లో రాజధాని భోపాల్, జబల్పూర్లో హైకోర్టు, ఒడిశాలో భువనేశ్వర్ రాజధాని కటక్లో హైకోర్టు, రాజస్థాన్లో జైపూర్ రాజధాని జోధ్పూర్లో హైకోర్టు, ఉత్తరాఖండ్లో దేహ్రాదూన్ రాజధాని నైనితాల్ హైకోర్టు, గోవాలో రాజధాని పానాజీ హైకోర్టు ముంబై, అరుణాచల్ ప్రదేశ్లో ఈటానగర్ రాజధాని గౌహాటి హైకోర్టు, మిజోరాంలో రాజధాని ఐజ్వాల్ హైకోర్టు గౌహతి, నాగాలాండ్లో రాజధాని కోహిమా హైకోర్టు గౌహతి, పాండిచేరిలో రాజధాని పాండిచేరి హైకోర్టు చెన్నై. ఇన్ని రాష్ట్రాల్లో కూడా ఒక చోట రాజధాని ఒక చోట హైకోర్టు అనేది ఉంది. శ్రీభాగ్ ఒప్పందం కూడా అదే చెప్తుంది, మేము వెనుకబడిన ప్రాంతము, వెనుకబడిన జిల్లాలు, మేము మాకు చాలా కష్టాలు ఉన్నాయి, మేమేం పెద్దగా కోరికలేవు, మేమేం పెద్దగా కోరుకోవడం లేదు, మా పిల్లల భవిష్యత్తు, మా ప్రాంతం భవిష్యత్తు, మా ప్రాంతానికి ఎన్నో విధాలుగా డిక్లరేషన్లు ఉన్నాయి, వెనుకబడిన జిల్లాలని చెప్పి డిక్లరేషన్లు ఉన్నాయి, మరి మాకు కూడా మా ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు మాకు న్యాయం చేయాలని మాత్రమే మేము ముఖ్యమంత్రి గారిని కూడా కోరుకుంటున్నాం. చాలా సంతోషకరంగా ఉంది ఆయన 103 క్యాపిటల్స్ కూడా రావచ్చు అనే ఒక మాటనే ఏదో వచ్చేసినట్టు కూడా సంబరాలు కూడా ఈరోజు మా ప్రాంతాల్లో చేసుకునే పరిస్థితి ఉంది. దీనికి నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను.